Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో వారంతా పదిలం, జగన్ హ్యాపీగా ఉండొచ్చు. వైసీపీకి ఇప్పుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనతోనే ఉండడం. అది ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ళ వరకైనా వారు ఉంటారని అంటున్నారు. అది పార్టీ మీద అభిమానమా లేక మరోటా అంటే రాజకీయ పరిస్థితులే కారణమని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించదలుచుకోలేదని అంటున్నారు. ఆయన పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. దాంతో ఆయనకున్నవారే అతిపెద్ద బలంగా ఉన్నారు. వారితో పాటుగా పార్టీని మొదటి నుంచి అట్టి పెట్టుకున్నవారు, పార్టీలో చేరుతున్న కొత్త నీరు, ఇలా టీడీపీ బలంగానే ఉంది. దాంతో అనవసరంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకుని ఏం లాభం అన్నదే ఆలోచన. పైగా గతంలో తీసుకుని ఇబ్బందుల పాలయ్యామని విమర్శలు వచ్చాయని కూడా టీడీపీ అధినాయకత్వానికి ఇరుక ఉంది. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా లాభం ఏమీ లేదు. వైసీపీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉంటే జగన్కి విపక్ష నేత హోదా లేకుండా చేస్తామని చెప్పుకునే రాజకీయ వ్యూహంగా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మండలి రాజ్యసభ ఎన్నికలలో వారు పోటీకి వస్తారు అన్న ఆలోచనతో బలం తగ్గించవచ్చు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీలు అన్నీ కూడా టీడీపీ కూటమికే దక్కుతాయి. అంతలా నీరసించిన నంబర్తో వైసీపీ ఉంది. దాంతో వారిని అలాగే వదిలేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. తన పార్టీకి కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో పార్టీ బలోపేతమవుతుందని, అదే 2029 విజయానికి నాంది అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఇక మిత్రపక్షాలు చూస్తే జనసేన కూడా సొంతంగా ఎదగాలని చూస్తోంది. అధికారంలోకి సొంతంగా రావాలంటే ఇదే తగిన సమయమని ఆలోచిస్తోంది. దాంతో ప్రజలలో పేరున్నవారు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన కొత్త వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఇక కూటమిలో జనసేన కూడా ముఖ్యపాత్ర కాబట్టి టీడీపీ మాదిరిగానే వైసీపీ నేతలను దూరం పెట్టాలని అనుకుంటోందట. బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బలం తక్కువగానే ఉంది. తీసుకోవాలని కేంద్ర పెద్దలకు ఉంటే ఉండొచ్చు, కానీ దానికి టీడీపీ, జనసేన విముఖంగా ఉండడమే ఇబ్బంది అని అంటున్నారు. లోక్సభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది. 4 వైసీపీ నుంచి గెలిచారు. అందులో కొందరు వస్తామని అంటున్నారని, అయినా తమ పార్టీ చేర్చుకోదని బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న మాటలలో నిజముంది. టీడీపీ, జనసేనలకు కోపం తెప్పించే విధంగా ఈ వలసలను బీజేపీ ససేమేర ప్రోత్సహించదు అని అంటున్నారు. ఇక ఏపీలోనూ బీజేపీ స్టాండ్ అలాగే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి ఇప్పట్లో జంపింగ్ల బెడదైతే లేదని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల విషయంలోనూ పాత ముఖాలతో రాజకీయం వద్దు అని కూటమి పెద్దలు భావిస్తున్నారట. దాంతో వారికి కూడా ఛాన్స్ లేదని అంటున్నారు. ఈ కారణాలన్నీ కలిపి చూస్తే ఇప్పట్లో వైసీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లేది లేదని స్పష్టమవుతోంది. అయితే శాసన మండలిలో ఎవరైనా ఫిరాయిస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే అక్కడే వైసీపీకి బలం ఉంది. కానీ అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని కూటమి గట్టిగా నిర్ణయించుకుంటే వైసీపీ సేఫ్ జోన్లో ఉన్నట్లే. అయితే మండలిలో ప్రతి బిల్లుకు అడ్డగోలుగా వైసీపీ అడ్డుపడితే మాత్రం కూటమి పెద్దల ఆలోచనలలో మార్పు రావచ్చని కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీ సేఫ్గానే ఉందని అంటున్నారు.